الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وصائدنا محمد وعلى آله وصحبه ومن والاه من المسلمين أبي معنا بصلوا من أندركنا السلام عليكم وآدم السلام عليكم ورحمة الله وبركاته من أخبرك أن لي السلام عليكم ورحمة الله وبركاته أنتين ميفاين شانتي كل يوغاكا الله سرطان اجرها لطوتي من صدا والخير يوغاكا దీనికి మించిన ఆశీర్వచనం అనేది ప్రపంచంలో మనొకటి లేదు. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఒకటి శుభము, రెండవది శాంతి. సరేనా? వీటికి తోడు అల్లాహ్ కృప అనేది జత అయిందంటే ఇంకా దానికి మించిన ఆనందం సంతోషం అనేది ఇంకొకటి ఉండదు. కనుక అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ అభివాద విధానము అనాది అభివాద విధానం. ఇదండి అనాది అభివాద విధానం. అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా ఆదమ్ అలైహిస్సలాంకి నేర్పించిన అభివాద విధానం. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇవన్నీ మనం చేసుకున్నాం. అర్థమన్నదా? అయితే అస్సలాము అలైకుం స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదమ్ అలైహిస్సలాం వారికి నేర్పించారు. ఆదమ్ అలైహిస్సలాం వెళ్లి దైవ దూతలకు ఆయన సలాం చేశారు. దైవ దూతలు దానికి ప్రతిగా వారు జవాబు ఇచ్చారు. ఇక మీరేం చెప్పారు, వారు ఏం చెప్పారని అల్లాహ్ సుబ్హానహు వతాలా అడిగినప్పుడు నేను అస్సలాము అలైకుం అనగా వారు అలైకుం అస్సలాము వరహ్మతుల్లాహి వబరకాతు అని వారు సమాధానం ఇచ్చారు అని ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం వారు ఆయన సెలవీయగా అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నారు. నేటి నుండి ప్రళయం వరకు ఇదే మీ యొక్క అభివాద విధానము అని అల్లాహ్ సుబ్హానహు వతాలా కితాబు ఇచ్చిన యొక్క విధానం ఏంటి? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. కనుక ఇది పెద్దవారు చిన్నవారికి చేసి, చిన్నవారు పెద్దవారికి చేసి, నడిచే వ్యక్తి కూర్చున్న వ్యక్తికి చేసి, కూర్చున్న వ్యక్తి నడిచే వ్యక్తికి చేసి, ఆడళ్ళు మగోళ్ళకి చేసి, మగోళ్ళు ఆడళ్ళకి చేసి, భార్య భర్తకు చేసి, భర్త భార్యకు చేసి. ఎందుకంటే దాదాపు అభివాద విధానాలు మనం తీసుకున్నట్లయితే అది చిన్నవారు పెద్దవారిని చేసినట్టుగా, హోదాలో తక్కువ ఉన్నవారు పై హోదాలో ఉన్న వ్యక్తుల్ని చేసినట్టుగా మనం చూస్తాం కదా అనుకుంటున్నారు. కనుక అభివాద విధానం ఏదైతే ఉందో అది అందరికీ వర్తించేది, అందరికీ వర్తించేది. కనుక అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సరే, అలాగే మనం ఇంటికి వెళ్తాం కదా, మన ఇంటికి గదికి ఎప్పుడైనా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ముందుగా బిస్మిల్లాహిని కుడికాలు పెట్టాలి, బిస్మిల్లాహిని కుడికాలు పెట్టాలి. అలాగే అస్సలాము అలైకుం అని మనం సలాం చేసి వెళ్ళాలి. ప్రొఫెసర్ ఎలా వెళ్తాం వారు అన్నారు, ఇలా ఎవరైతే చేస్తారో బిస్మిల్లా అని చెప్పి అస్సలాము అలైకుం అని చెప్పి వెళతారో ఇంకా వారితో పాటు ఆయనతో మళ్ళీ శైతాన్ ప్రవేశిస్తుంది. శైతాన్ ప్రవేశించడం బయట ఆగిపోతారు. అదే మనం భోంచేసేటప్పుడు బిస్మిల్లా అన్నాం అనుకోండి, శైతాన్ మనతో పాటు భోంచేస్తాడు. విషయం ఒకవేళ అనలేదంటే మనతో పాటు అతను కూడా భాగస్థుడు అయిపోతాడు, పార్ట్నర్ అయిపోతాడు. కనుక గమనించాల్సిన విషయం ఏంటి, ఎక్కడికి మనం వెళ్ళినా అస్సలాము అలైకుం చెప్పడం అనేది అలవాటు చేసుకోవడం వల్ల తన ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చిన సందేశం ఏంటంటే, అయ్యా నా వల్ల నీకు ఎటువంటి కీడు లేదు, నా వల్ల నీకు ఎటువంటి ప్రమాదం లేదు, నేను నీ మేలు కోరేవాడిని, నీ యొక్క క్షేమాన్ని శ్రేయాన్ని కోరేవాడిని. కనుక అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు, శాంతితోటి కృపతోటి అల్లాహ్ అనుగ్రహంతోటి నువ్వు చల్లంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇదే మనం భాషలో చెప్పుకోవాలండి. ఇదంటే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. కనుక ఈరోజు ఇన్షాల్లా మనం అవయవ ఉపవాసం గురించి ఇన్షాల్లా తెలుసుకున్నాం. సరేనండి, మనం ఉపవాసం ఉన్నాం ఆహార పానీయాల నుండి, అలాగే ధర్మసమ్మతమైన కోరికల నుండి కూడా దూరంగా ఉంటూ ఎంతో నిష్టగా అనేది దాదాపు 14 గంటలు మనం గడుపుతున్నాం. కనుక మన శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీర అవయవాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. సరేనండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో తెలుసుకున్న మాట ఏంటంటే, యా అయ్యుహల్ ఇన్సాన్ మా ఘర్రక బిరబ్బికల్ కరీమ్ అల్లది ఖలఖక ఫసవ్వాక ఫఅదల ఫీ అయ్యి సూరతిన్ మా షా. ఓ మానవుడా, కృపాసాగరుడైన కరుణామయుడైన నీ ప్రభు విషయంలో ఏ వస్తువు నిన్ను మోసంలో పడవేసింది? ఎలా మర్చిపోయావు నువ్వు ఆ కృపాసరుణ్ణి, ఎలా మర్చిపోయావు ఆ దయా సాగరుణ్ణి? ఆయనే కదా నఖశిక పద్యంత నిన్ను అందంగా మలచినవాడు, ఒక అందమైన రూపాన్ని నీకు ఇచ్చినవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. పువ్వల్లరి యుసౌ మీరు అర్హాన్ని చేపట్ట ఆ సర్వశక్తిమంతుడే ఆయనే, మిమ్మల్ని మీ మాతృగర్భాలలో రూపమిచ్చినవాడు. మీ మాతృగర్భాలలో రూపమిచ్చినవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. నఖశిక పర్యంతం ఆయన కదా మనల్ని తయారు చేసింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో మరో చోట కలిగిస్తున్న మాట ఏంటంటే, వలసల సలఫనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీ. నిశ్చయంగా మేము మనిషిని అద్భుత ఆకృతిలో పుట్టించాం.
ప్రపంచంలో జీవరాశులు అన్నిటి తీస్తున్నాయి, అన్నిటి ఒకవైపు పెట్టండి, మనిషిని ఒకవైపు పెట్టండి. ఏది అద్భుతం అంటే మనిషి అద్భుతం. ఒక్కో వస్తువులో ఒక్కో అద్భుతం ఉండొచ్చు. సరేనా, ఒక పక్షి దాని ఆకారం మీకు నచ్చచ్చు, ఒక జంతువు దాని యొక్క గుణం మీకు నచ్చచ్చు, ఒక చెట్టు దాని యొక్క పువ్వు నచ్చచ్చు, మరోవైపు వృక్షం దాని ఫలం నచ్చచ్చు. ఇలా ప్రపంచంలో ఉన్నాక ఈ జీవరాశులు అన్నిటి ఒక చోట మీరు పెడితే వాటి మీద ఏదో ఒకటి మీకు నచ్చచ్చు. అయితే అన్నిటికన్నా అందంగా ఉన్నవాడు మనిషి మాత్రమే. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఏమంటున్నాడు, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. కనుక ఇక్కడ మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు దువా నేర్పించారు. అదేమిటంటే తజద వజహ లిల్లది ఖలఖహు వషక్త సమఅహు వబతరహు ఫతబారకల్లాహు అసలు చెప్తాడు. మేము సాష్టాంగ పడుతున్నాం. ఎవరికి సాష్టాంగ పడుతున్నాము? మనం చేసుకున్న వాటికి కాదు, మనం గీసుకున్న వాటికి కాదు, మనల్ని చేసిన వాడికి సాష్టాంగ పడుతుంది. ఎవరు మనల్ని చేసిన వాడు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. సరేనా, ప్రపంచంలో రెండే, ఒకటి సృష్టి ఇంకొకటి సృష్టికర్త. కనుక సృష్టిని గౌరవించాలి, అభిమానించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. ఇది సృష్టి. సరే, సృష్టికర్తను ఆరాధించాలి, సృష్టికర్తను ఆరాధించాలి. కనుక ప్రవక్త సరస్సు నేర్చుకున్న దానికి మేము సత్కార చేస్తున్నాము, సాష్టాంగ ప్రణామం అనేది చేసినాం. ఎవరికి? మనల్ని పుట్టించిన అనేది సృష్టికర్తకే. ఆయనే మాకు చెవుల్ని ప్రసాదించాడు, రంధ్రం చేశాడు కదా, నవరంధ్రాలు అంటారు. ఒక చిన్న ఒక క్షణం కోసం ఆలోచించండి, ఈ నవరంధ్రాలు ఏ ఒక్క రంధ్రం బూతుకుపోయినా ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఏ ఒక్క రంధ్రం, నవరంధ్రాలు ఏ ఒక్క రంధ్రం బూతుకుపోయినా మన పరిస్థితి ఎలా ఉంది? అల్లల్లాడిపోతాం మనం అన కదా. కనుక ఎక్కడ రంధ్రం పెట్టాలి అక్కడే పెట్టారు. ఇప్పుడు రంధ్రాలు నవరంధ్రాలు ఉన్నాయి కదా, ఆ నవరంధ్రాలు కాకుండా అదనంగా రంధ్రం పెట్టారనుకోండి, మీరు ఇన్ఫెక్షన్ సమస్య దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది మళ్ళీ అన్న కదా. మన చేసి కొందరికి నోటి నుండి ఆహారం వెళ్ళదు కనుక ఎక్కడి నుంచి ఏం చేస్తారు? రంధ్రం చేసి ఏం చేస్తారు? అలాగే కొందరికి తన మూత్ర విసర్జన జరగదు కనుక రంధ్రం చేసి మూత్ర విసర్జన, అలాగే మలం జరగదు కనుక రంధ్రం చేసి, ఇది కాపాడుకోవడం పెద్ద గగనం. అయితే ఈ రంధ్రాలు ఏమైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా చేస్తే ఇలాంటి ఇన్ఫెక్షన్ లేదు, అలాంటి అన్ని జరుగుతున్నాయి. ఆహారము తింటున్నాము, అలాగే మూత్రానికి పోతున్నాము, మలము సజావుగా జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా శరీరంలో ఎక్కడ చీల్చాలి, ఎక్కడ రంధ్రం పెట్టాలనే అక్కడే పెట్టారు. అక్కడ పెట్టకుండా వేరే చోట పెట్టి ఉంటే గమనించండి, ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాకుండా వేరే చోట ఉంటే, ఈ చెవులు ఇక్కడ కాకుండా వేరే చోట ఉంటే, ఈ ముక్కు ఇక్కడ కాకుండా వేరే చోట ఉంటే, కుదరదు. అల్లాహ్ ఎక్కడైతే అమర్చాడో అక్కడే అందంగా ఉన్నాయి. ఒకవేళ దాన్ని జరిపామనుకోండి అంత వికారం. ఇప్పుడు మీకు కంప్యూటర్లు అంతా గ్రాఫిక్ అంతా వచ్చేసింది కదా, ఏం లేదు. ఒకసారి మీ ఫోటో మీరు పెట్టుకొని అర్థం కదా, ఈ అవయవాల కథ ఇటు అటు మార్చుకోండి చూడండి ఎలా ఉంటుంది. చాలా వికారంగా అందంగా మనం అనిపించము. గమనించాల్సిన విషయం అంటే ఇంత అద్భుతంగా చేసిన మన ఆకృతిని అద్భుతంగా చేశాడు కదా, మరి అల్లాహ్ సుబ్హానహు ఎంత అద్భుతమైన విషయం ఉంటాడు, అల్లాహ్ సుబ్హానహు ఎంత శక్తిపరుడై ఉంటాడు. సరే, కనుక మనం ఈ విషయాన్ని గమనించాలి. ఇక అభిమానం ద్వారా వీటిని మనం గుర్తించిన తర్వాత చేయాల్సింది ఏంటి? వీటిని కాపాడుకోవాలి, వీటిని కాపాడుతారు. అంటే ఎలా కాపాడుకోవాలి అంటే ఆరోగ్యం తీసుకోవాలని కాపాడుకుంటాం, మనం చెప్పాల్సిన అవసరం లేదు. జిమ్కి వెళ్ళడం కానీ మంచి ఆహారం కానీ, అయితే కళ్ళను చెడు చూడకుండా మనం కాపాడుకోవాలి, చెవుల నుండి చెడు వినకుండా కాపాడుకోవాలి, నోరు నుండి చెడు అనకుండా కాపాడుకోవాలి, చేతుల నుండి చెడు చేయకుండా కాపాడుకోవాలి, కాళ్ళ నుండి చెడు మార్గాన నడవకుండా కాపాడుకోవాలి, మనసుని చెడు ఆలోచన రానియకుండా కాపాడుకోవాలి, మెదడుని అలాంటి చింతన చేయకుండా మనం కాపాడుకోవాలి. ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ఇచ్చిన అమానతు, అప్పగింతలు. దీని ఏమంటారు? అప్పగింతలు. కదా, ఈ అప్పగింతలు మనం కాపాడుకోలేదనుకోండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు మనం మాత్రం మాట దాట వేసే ప్రయత్నం చేస్తాం, పోదా ఇది అది అది అంటాం, అల్లాహ్ ఏం చెప్తే చేసేస్తాడు, నువ్వు మాట్లాడవద్దు. ఈరోజు మాట్లాడే అధికారం మీద ప్రపంచంలో ఇచ్చాడు, సరే, ఇప్పుడు ఇది మాట్లాడదు, సీల్ వేసేస్తారు మన నోళ్ళకి, సీల్ వేసేస్తారు. అప్పుడు మన శరీర అవయవాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పాను కదా, శరీర అవయవాలు కళ్ళు కానీ సరేనా, నోరు కానీ, చెవి కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, ఇవన్నీ ఇవి మాట్లాడతాయి. మనం ఏ యొక్క ఎడవ పనులు చేశామో ఆ ఎడవ పనులు అన్నీ ఎక్కడ ఎక్కడో పెడతాయి, ఎండలకి పెడతాయి. ఇక మనిషి బిత్తరపోతారు,
తన అవయవాన్ని చూసి ఏంటి మీరు, అసలు నేను కూడా మీకు అధినాయకుడిని, నా శరీర అవయవాలు కదా మీరు, నేను చెప్పినట్టు కదా మీరు వినాల్సింది, అలా కాకుండా ఏంటి నాకు వ్యతిరేకంగా మీరు సాక్ష్యం ఇస్తున్నారు ఏంటి అంటే, అప్పుడు అవయవాలు ఏమంటారు ఏమంటాయో సార్, అంతఃకరణ అల్లాహుల్లది అంతఃకరణుల్లది. ప్రతి వస్తువుకి మాట్లాడే శక్తి ఇచ్చిన వాడు ఎవడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే ఈ రోజు ఇప్పటివరకు ఇవ్వలేదు, ఈ రోజు మాకు ఇచ్చాడు. కనుక మా మీద ఎన్ని దౌర్జన్యాలు నువ్వు చేశావు, నీ అధీనంలో ఉన్నా నేను కరెక్టే దౌర్జన్యాలు, ఆ దౌర్జన్యాలు అన్నిటి ఇక చెప్పుకునే అవకాశం ఇచ్చాడు అలా. ఇప్పుడు మా అవయవాలే మాకు వ్యతిరేకంగా మారిపోతే ఇంకా మనల్ని కాపాడేవాడు ఏమైనా ఉంటాను నేను? ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే సోదరులారా, మనం మన నోరు విషయాన్ని మనం తీసుకున్నట్లయితే గమనించాల్సిన, మన నోటి నుండి ఏ మాట వచ్చినా దాన్ని రాసుకోవడానికి ఇద్దరు దూతలు ఉంటారు. మంచి మాట అయితే ఒక దూత రాసుకుంటాడు, చెడ్డ మాట అయితే ఇంకో దూత ఉంటాడు. కనుక నోటిని అదుపులో పెట్టుకోవాలి. అలాగే చెడు చూడకూడదు, చెడు చూడకూడదు. సరే, మనం ఒక అందమైన వస్తువుని కానీ లేదంటే ఒక అశ్లీల దృశ్యాన్ని ఒకసారి చూసామనుకోండి, అప్పుడు చూపు మరల్చుకోవాలి. చూపు మరల్చుకున్నారనుకోండి, ఆ ఆరాధన మాధుర్యం మనసులో మీకు మీరు దాన్ని ఏం చేస్తారు, అనుభవిస్తారు. అలా కాకుండా తదేకంగా చూస్తున్నారనుకోండి, ఆ పాప ఊబిలో కొంత సమయానికి మీరు కూలిపోయే ప్రమాదం. అలాగే చేతులు కానీ కాళ్ళు కానీ ఇవన్నీ, అలాగే మెదడు మనసు అనేది ఇతరుల గురించి ఆలోచిస్తాయి. చివరికి నిజం చేసేది ఏమో తెలుస్తా, మర్మాంగ నిజం ఏం చేస్తుంది, మన చెడు అంటున్నాం, చెడు వింటున్నాం, చెడు చూస్తున్నాం, చెడు తలంపు కలుగుతున్నాం. ఇంకా మర్మాంగం దాన్ని నిజమైన చేస్తుంది, అబద్ధమైన చేస్తుంది. అంటే ఆ నేరానికి మనం పాల్పడని పాల్పడతాం, లేదంటే దూరంగానైనా ఉంటాము. కనుక మనం బతికి బట్ట కట్టాలి అంటే మన శరీరంలో ఉన్న ఈ అవయవాలని ఆరోగ్యంగా చూసుకోవడమే కాకుండా ఈ అవయవాల ద్వారా ఏ ఒక్కరికి ఎలాంటి అన్యాయం జరగకుండా, ఎలాంటి ఒక దౌర్జన్యం అనేది జరగకుండా మన అవయవాలను మనం కాపాడుకోవాలి. కనుక ముఖ్యంగా కోవిడ్లో ఉన్న మనం సరే భార్య పిల్లలకు దూరంగా ఉన్నామనుక అభిమానం ద్వారా రెండే రెండు అవయవాన్ని మనం కాపాడుకోవాలి. ఆ రెండు అవయవాన్ని మనం కాపాడుకున్నాం అనుకోండి, సొంతం మనం సొంతం. ఒకటి నోరు, సరేనా, మీకు వాసిపోతుంది కొన్ని సందర్భాలు, దేనివల్ల తెలుసా, ఈ నోటి మాట వల్ల. కనుక ఏమన్నారు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నారు. వ్యక్తి చూసి అలా అన్నప్పుడు ఓ నిరసన పడిపోతున్నారు, ఎవరు ఎవరు ప్రేమించారు, అది వ్యక్తి ప్రేమించారు కదా. కనుక నోరు బాగుండదు ఒకటి. లేదంటే ఈ నోటి దూల వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి, అర్థం కదా. కదా మీకు తెలుసు, అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు మళ్ళీ సంజాయిని చెప్పుకోవడం, క్షమాపణలు చెప్పుకోవడం, టిక్ టాక్లో ఇక్కడ అక్కడ మీరు చూస్తూనే ఉంటారు. కానీ కనుక నోరుని ఉంది కదా అని పారేసుకోకూడదు, ఉంది కదా అని పారేసుకోకూడదు. ఆ తర్వాత ఏలుకోవడం కష్టం ఉంటుంది, సరేనా, ఆరేస్తారు మళ్ళీ తీరేసి ఆరేస్తారు. సరేనా, ఇక రెండోది ఏంటంటే మర్మాంగం. రెండేదండి మర్మాంగం, ఇది రెండు దౌడాల మధ్య ఉంది, నాలుగు ఎక్కడ ఉంది, రెండు దౌడలు నాకు ఏం లేదు, నరం లేదు, నరం లేదా ఉండాలనే తర్వాత వచ్చాము, సరేనా, ఎముక లేదు, సరేనా. రెండోదండి రెండు తొడల మధ్య ఉన్న మర్మాంగం. కనుక ఇక్కడ ఈ రెంటి వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. సరేనా, కనుక అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, పరస్త్రీలకు మాట మనకి చేయడం కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ చెడుకి దారి తీస్తే మన భవిష్యత్తు పాడవుతుంది. చాలా మంది ఏడ్స్ గురైన తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు సోదర, పాడైపోయాడు బతుకులు, భార్యతో ఉండలేడు, పిల్లలతో ఉండలేడు, ఇంకా జీవితం ఏమిపోతుంది. కనుక ఇవన్నీ దేనివల్ల, అక్రమ సంబంధాలు. కనుక వస్తువు ఏదైనా సక్రమంగా ఉండేటట్టు చూసుకుంటే మనమే క్షేమంగా అవటం. అల్లా సుబ్హానహు చెప్పబడిన విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఉదాహరణ ఫైన్ వాస్తు దావాలని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇందులో ఏదైనా అర్థం కనిపిస్తే అడగండి అని వచ్చేసి